Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆశ్రయము నీవేసు ఈ జీవన పోరాటములో ఆధారం నీవేసు. కలిసి పాడదాం. ఈ జీవిత యాత్రలో ఆశ్రయము నీవేసు ఈ జీవన పోరాటములో నాకు ఇలలో లేరయ్యా. నీవు గాక వేరెవ్వరు నాకు ఇలలో లేరయ్యా. నీవు గాక వేరే గతి నాకు ఇలలో లేరయ్యా. నీవు గాక వేరెవ్వరు నాకు ఇలలో లేరయ్యా. ఆధారం నీవేనయ్యా, నాశ్రయము నీవేనయ్యా, యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా. కష్టాల కొలిమి, కన్నీటి సాగరం, తోడెవరు లేని ఒంటరి పయనం. కష్టాల కొలిమి, కన్నీటి సాగరం, తోడెవ్వరు లేని ఒంటరి పయనం. అవునేసయ్యా, నీవు తప్ప నాకెవరు తోడులేరయ్యా. కష్టాల కొలిమి, కన్నీటి సాగరం, తోడెవ్వరు లేని ఒంటరి పయనం. నీవు గక వేరే గతి నాకు ఇలలో లేరయ్యా. నీవు గక వేరెవ్వరు నాకు ఇలలో లేరయ్యా. నీవు గక వేరే గతి నాకు ఆధారం నీవేనయ్యా, నాశ్రయము నీవేనయ్యా. నా తండ్రి, నా ఆధారం నీవేనయ్యా, యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా.
జీవిత యాత్రలో ఆశ్రయము నీవేసు. ఈ జీవన పోరాటములో ఆధారం నీవేసు. కలసి ఏసైన మహిమ పడదాం. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేరయ్యా. గుండం తెలుపేలేని ఓటమి పయనం, వ్యసనాల ఊబి శోధనల సుడిగుండం తెలుపేలేని ఓటమి పయనం. నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేరయ్యా. నీవు గక వేరం నాకు ఇళ్ళలో లేరయ్యా. నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేరయ్యా. నీవు గక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా. జీవిత యాత్రలో ఆశ్రయము నీవేసు. ఈ జీవన పోరాటములో ఆధారం నీవేసు. అపవాది తంత్రం, నిందల వలయం, వెలుగేలేని చీకటి పయనం, తంత్రం, నిందల వలయం, వెలుగేలేని చీకటి పయనం. అవునేసయ్యా, అపవాది తంత్రం, నిందల వలయం, వెలుగేలేని చీకటి పయనం. రెండు చేలు పైకెత్తి, నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేరయ్యా. నీవు గక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయ్యా. నీవు గక వేరే గతి నాకు, నీవు గక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా. జీవిత యాత్రలో, జీవిత యాత్రలో ఆశ్రయము నీవేసు. జీవన పోరాటములో ఆధారం నీవేసు. జీవిత యాత్రలో మరొక్కసారి, ఈ జీవిత యాత్రలో నీవేసు. ఈ జీవన పోరాటములో ఆధారం నీవేసు. రెండు చేతులు పైకెత్తి, నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేరయ్యా. నీవు గక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయ్యా. నీవు గక
శక్తి నాకు ఇలలో లేరయ్యా, నీవు గక వేరెవ్వరు నాకు ఇలలో లేరయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, యేసయ్యా ఆశ్రయము నీవే. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామా? అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడగగా. చాలండి, రాజు ఎవరిని అడుగుతున్నాడంటే నెహెమ్యాను అడుగుతున్నాడు. ఏమని చూడండి, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు. ఇంతకీ నెహెమ్య పొజిషన్ ఏంటంటే, రాజుకు కప్పందించే ఉద్యోగం. అంటే రాజు ఏం తింటే అది ముందు ఈయన తినాలి, రాజు ఏం తాగితే అది ముందు ఈయన తాగాలి. ఈయన ఓకే సార్, నో ప్రాబ్లం, ఇది మీరు తినొచ్చు అంటేనే రాజు తినేది. వద్దు సార్ తినొద్దు అని రాజుకి ఈయన చెప్పాడో ఇక అలా పస్తుంటాడు అంతే. ఒక మాటలో చెప్పాలంటే రాజు ప్రాణాల్ని రాజు ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈయన భుజాన మీద ఉంది. పక్క దేశాలు ఎవ్వడూ రాజును చంపలేడు ఎంత కష్టపడినా, కానీ ఈయన తలుచుకుంటే నిమిషంలో చంపేయచ్చు రాజుని, అంత ముఖ్యమైన జాబ్ ఈయనది. ఇలాంటి ముఖ్యుడు రాజుకి, చాలా ముఖ్యుడు, ఇలాంటి ముఖ్యుడైన ఈ వ్యక్తి ఎప్పుడు ఆయన ఆనందంగా ఉంటూ సంతోషంగా ఉంటూ రాజును సంతోష పెడుతూ రాజు ప్రాణాల్ని కాపాడుతూ ఉన్న ఈ సమయంలో ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా ఉండే ఈ నెహెమ్య ఏంటో 2-3 రోజుల నుండి చాలా దిగులుగా ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. నెహెమ్య ఎప్పుడు సంతోషంగా చిరునవ్వుతూ ఉండేవాడివి, ఏంటో కొంచెం బాధకున్నావేంటి, తెలియని ఆవేదన ఏదో నీలో కనిపిస్తుంది, నా వల్ల నీకేం కావాలి, నువ్వేం మనవి చేయాలనుకుంటున్నావు, నాకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పుకో, నేను నువ్వేం చెప్పినా నేను ఇస్తాను, ఎందుకంటే నువ్వు నాకు ముఖ్యుడివి, నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు రాజు అంటున్నాడు, నా వల్ల నీకేం కావాలి. ఎంత అద్భుతమైన మాట. సహజంగా అందరూ రాజు ముందుకు వెళ్తారు, రాజును అడుగుతారు, రాజా అచ్చేవా, రాజు ఇచ్చేవా అని రాజును అడుగుతారు. కానీ రాజే ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి, నీకేం కావాలి, నా వల్ల నీకేం కావాలనుకుంటున్నావు, రాజే అడుగుతున్నాడు. భగవంతుని దగ్గరికి అందరూ వెళ్ళి భగవంతుని అది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఆర్డినరీ భగవంతుడే భక్తుని వైపు చూచి, నేను నీకేం చేయాలనుకుంటున్నావు, నా వల్ల నీకేం కావాలి, ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ. ఈ రాత్రి అలాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ కార్యాలు మీ లైఫ్లో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను మీకు ఏం చేయాలనుకుంటున్నారు, నా వల్ల మీకు ఏం కావాలి, భగవంతుడు అడిగితే ఎంత బాగుంటుందో భక్తునికి. నిజంగా ఇక్కడ అడిగేటప్పటికి ఇప్పుడు ఈయన అడిగేసాడు, చెప్పేశాడండి, అయ్యా మా దేశ పరిస్థితి చాలా అతలాకుతలంగా ఉంది, శత్రులు వచ్చారు మా దేశాన్ని పాడు చేశారు, ఎంత నాశనం చేశారంటే ప్రాకారాలన్నీ కూల్చేశారండి, దేశం మొత్తాన్ని పెంటకొప్పగా మార్చేశారండి, అసలు మా ముఖ్యులందరిని చంపేశారండి, దేశం మొత్తం సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు మా దేశం అలా పాడై ఉండగా, మా దేశ ప్రజలంతా అలా పాడై ఉండగా నేను ఎలా సంతోషంగా ఉండగలనండి. సరే నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఏం లేదండి, మీరు పర్మిషన్ ఇస్తే నేను మా దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని మళ్ళీ తిరిగి ఆ ప్రాకారాలు కట్టి కొంచెం దాన్ని రిపేర్ చేసి బాగు చేసి ఆ పాడైపోయి శిథిలావస్థలో ఉన్న దాన్ని కొంచెం బాగు చేసి మళ్ళీ నేను వస్తాను, కొంచెం పర్మిషన్ ఇస్తారా. ఈయన అడిగింది పర్మిషన్, కానీ రాజు ఏమన్నాడు చెప్పనా, నీకు పర్మిషన్ ఏంటయ్యా, నీకేమేం కావాలో మొత్తం ఇస్తా, ఎంత సామాగ్రి కావాలో ఏ మెటీరియల్ కావాలో మెటీరియల్ అంత ఇస్తా, అక్కడ కట్టడానికి కావాల్సిన పనులను ఇస్తాను, నీకు కావాల్సిన దారికి ఏమేం కావాలో ట్రాన్స్పోర్టేషన్ నీకు ఇస్తా, నీకు ఎవ్రీథింగ్, నీకేమేం కావాలో మొత్తం నీకు ఇస్తా, తీసుకుని వెళ్ళు, ఏమనుకుంటున్నావో అది చేసే నీ దేశంలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ తొందరగా వచ్చి జాయిన్ అయిపోవన్నాడు. కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఇంతకీ ఈ రాజు ఇచ్చింది ఎవర్రా ఈ రాజు అంటే దేవునికి పూర్తి వ్యతిరేకి. అలాంటి వ్యతిరేకమైన రాజు చేతుల మీదుగా ఈ దేవుని భక్తుడైన నెహెమ్యాకు ఏం కావాలో ఆ దేశానికి సంబంధించినవన్నీ ఇచ్చి కంప్లీట్గా నువ్వు వెళ్ళి పూర్తి చేసుకుని రా అంటే వెళ్ళిపోయాడండి. ఆ దేశం మొత్తం ప్రాకారం అంతా కట్టేశాడండి, దేశాన్ని బాగు చేశాడు, 52 రోజులు కంప్లీట్ చేసుకుని వచ్చి మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయాడండి. చప్పలు కొట్టు సార్, దేవుని స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా.
అంటే పాడైపోయిన మొత్తాన్ని 52 రోజుల్లో బాగు చేసేసి, శిథిలావస్థలో ఉన్న ప్రతిదాన్ని మళ్ళీ ఎలైవ్ చేసేసి, 52 రోజులు కంప్లీట్ చేసి వచ్చేసి మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అయిపోయాడండి. ఇలా జాయిన్ అవ్వడానికి, ఇలా చేయటానికి ఎవ్రీథింగ్, ఇక మనుషుల్ని కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంతా రాజే సప్లై చేసి పంపించాడండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో మీ మనసుని ఏది పిండేస్తుంది, ఏది భయభ్రాంతులు చేస్తుంది, ఏది గలిబిలి గందరగోళం చేస్తుంది, మీరెందుకు కొంచెం దిగాలుగా ఉన్నారు, ఎందుకు లోపల ఆందోళన చెందుతున్నారు, సంథింగ్ ఏదో భయం ఏదో మిమ్మల్ని ఎందుకు వెంటాడుతుంది, ఏం జరిగింది, మీకేం కావాలి అని దేవుడు మిమ్మల్ని అడిగి, దేవుడు చేయాలనుకుంటే, ఇప్పుడు రాజు చేయాలనుకుంటే 52 రోజులు పట్టింది, నా యేసయ్య చేయాలనుకుంటే 52 సెకండ్లో చేసేయగలడు మీ లైఫ్లో. హల్లెలూయా. రాజుకు 52 రోజులు పట్టింది, నా దేవునికి 52 సెకండ్లు చాలు కార్యం చేయడానికి. హల్లెలూయా. 52 సెకండ్లు అంటే నిమిషం కూడా ఎక్కువే నా దేవునికి, అంటే 60 సెకండ్లు ఒక నిమిషం. ఇప్పుడు నిమిషం లోపే మీ జీవితాల్లో ఇక్కడ ఉండగానే కార్యం చేయగలిగిన, సత్తా కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. దిగులు పడుతున్నారా, ఆందోళన చెందుతున్నారా, ఏం కావాలమ్మా, నేను మీకేం చేయాలయ్యా, నా వల్ల మీకేం కావాలని దేవుడు అడిగి మరీ చేసే దేవుని మనం ఆరాధిస్తున్నామండి. మన దిగులు కొంటే తట్టుకోలేడండి మన దేవుడు. మనం వేదనతో బాధగా అలా ఉంటే ఆయన తట్టుకోలేడండి. ఖచ్చితంగా మనందరి బాధలు తీరుస్తాడు, ఖచ్చితంగా మనందరి పరిస్థితులు మారుస్తాడు. ఈ రాత్రి 52 సెకండ్లోనే కార్యం చేయగలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆమెన్ చెప్పండి. ఇలా ఒక చోట ఏంటండి, ఎన్ని చోట్ల దేవుడు కార్యాలు చేశాడండి, ఇలాగే మరో చోట అన్నాడు మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ఆ 5వ అధ్యాయంలో 3వ వచనం చదువుతారా, సేమ్ టు సేమ్ ఇదే స్టైల్. రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి, రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి, నీ మనవి ఏంటి, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించుము అని అంటావా, ఇచ్చేస్తా. అంటే చూడండి ఎంత లిబరల్గా అడుగుతున్నాడు. చూడండి, రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేయమంటావా, ఎస్ గ్రాంటెడ్ ఇచ్చేస్తాను నీకు, నీకేం కావాలి, నా వల్ల నీకేం జరగాలనుకుంటున్నావు, ఇచ్చేస్తాను నీకు, రాజ్యంలో సగమైనా సరే రాసి ఇచ్చేస్తా. ఇంతకి సీన్ ఏంటో కాంటెక్స్ట్ మీకు చెప్తాను, జాగ్రత్త వినండి సందర్భం. ఆ రాజు ఎస్తేర్ని పెళ్లి చేసుకున్నాడు. పేదరాలామే, తల్లి తండ్రి లేరు, పినతండ్రి ఉన్నాడు, పినతండ్రి దగ్గర పెరిగింది. ఇప్పుడు ఈ పినతండ్రి, ఈ రాజు స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరంలో తన దగ్గరున్న ఈ కూతురును కూడా తీసుకుని వచ్చాడు. సెలెక్ట్ అయిపోయింది, ఈమె రాణి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇంకెవరున్నారా నీకంటే, నాకు ఎవరన్నా ఉంటే నా పినతండ్రే ఉన్నాడని. సరే, ఆయనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ ఇచ్చాడు. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ జాబ్లో హామాను అని ఒక వ్యక్తి ఉన్నాడు, ముఖ్యుడు, రాజుకు బాగా కావాల్సినవాడు. ఆయన మాట ఎంత అంటే అంత రాజుకి. ఇప్పుడు అందరూ ఎవరి దగ్గరికి వస్తున్నారంటే, రాజుతో పనున్న వాళ్ళంతా హామాన్ దగ్గరికి వస్తున్నారు. హామాన్ దగ్గరికి వచ్చి హామానికి పాదాభివందనం చేసి, ఇప్పుడు హామానికి వందనం చేసి పాదాభివందనం చేసిన తర్వాత హామాను, ఏంటి మీ సమస్య, మాది పలానా, రాజు దగ్గర చెప్పాలని వచ్చాం, కమాన్ రండి, అయ్యా రాజా వీళ్ళ పలానా అండి, వీళ్ళ సమస్య పలానా అని ఇప్పుడు ఈయన అడ్రస్ చేసి చెప్తే పని అయ్యేది. అంటే అంత ముఖ్యుడు అనమాట హామాను. అందుకే అందరూ ఈయనకు పాదాభివందనం చేసేవాళ్ళు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, అందరూ ఈయన పాదాభివందనం చెప్తున్నారు, కొత్తగా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేవాళ్ళు మాత్రం, హలో సార్ ప్రైజ్ లాడ్ సెకండ్ ఇచ్చాడు, లేకపోతే ఇలా అంటున్నాడు, ప్రైజ్ లాడ్ సార్ అంటే వందనాలు చెప్తున్నాడు, లేకపోతే సెకండ్ ఇస్తున్నాడు, ప్రైజ్ లాడ్ సార్ అంటున్నాడు, కానీ పాదాభివందనం చేయట్లేదు. అరే ఆడికి మన పద్ధతులు తెలియదు అనుకుంటా, ఒకసారి ఆడికి చెప్పండి, మీరంతా ఎలా పాదాభివందనం చేస్తున్నారు చూస్తున్నాడు కదా, ఆడేంటి పెద్ద కటింగ్ చేస్తున్నాడేంటి, స్టైల్ పోస్తున్నాడు, ఆడికి చెప్పు ఇలా నాకు చేస్తేనే వాడు బతుకుంటాడని. సరే చెప్పారు, అరే బాబు ఆడితో పెట్టుకోబోద్దురా, పెంటగడరాడు ఆడు, నీ ప్రాణమే తీసేస్తాడు ఆడు అంతటోడు, అందుకని పాదాభివందనం చేయి. సో సారీ సారీ, నేను యూదుణ్ణి, ఆ పని చేయలేను అన్నాడు. చేయకపోతే ప్రాణం తీసేస్తాడు రాడు, పోతే పోనీ, నా దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడిన మొదటి ఆజ్ఞను నేను మేరలేను, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ, ఏ రూపానికి సాగిల పడొద్దు, వాటికి పూజించొద్దు, వాటికి మొక్కొద్దని ఖండితంగా మొదటి ఆజ్ఞ దేవుడు రాయించి పెట్టాడు. ఆ ఆజ్ఞను నేను ఎలా మేరతానండి, నా వల్ల కాదండి, పోతే పోనీ ప్రాణాలు అన్నాడండి. ఈ మాటే చెప్పారు తీసుకెళ్ళి ఆయనకి, పోతే పోనీ అన్నాడుగా, మొత్తం ఆ జాతినే లేపేద్దాంరా అనుకున్నాడు. ఒక చిన్న తాకిదు రెడీ చేశాడు, ఆ తాకిదును రాజు ముందుకు తీసుకెళ్లాడు. ఈ రాజు ఆ తాకిదు చదివాడు, రాజా మన దేశంలో ఒక ప్రజలు ఉన్నారు, ఒక జాతి వాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు కాదు, వేరే జాతి వాళ్ళలో, వాళ్ళ విధులకు మన విధులకు సంబంధం లేదు, వాళ్ళు మనకు టోటల్ డిఫరెంట్, రేపొద్దున్న నీ ప్రాణాలకి హాని వస్తుంది వాళ్ళ వల్లే, కాబట్టి ఎందుకైనా మంచిది నేను చెప్తున్నాను, ఆ జాతి మొత్తాన్ని లేపేయాలి మనం, ఆ జాబ్ నేను తీసుకుంటాను, నువ్వు ఆ బాధ్యతలు నాకు అప్పగించు,
ఇది ఒక డేట్ కూడా ఫిక్స్ చేశాను, పలానా సంవత్సరంలో పలానా నెలలో పలానా డేట్న వీళ్ళందరిని ఉరితీసేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే, ఎందుకంటే రేపు పొద్దున్న నీ ప్రాణాలు తీసేస్తారు వాళ్ళు, లేకపోతే నువ్వు ఓకే అని అన్నాడు రాజు. ఓకే అన్నాడు, సంతకం పెట్టి సీల్ వేశాడు. ఇప్పుడు ఇది సీక్రెట్గా దీన్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు సీక్రెట్గా. ఆ జాబ్లోనే ఉన్నాడు కాబట్టి డిపార్ట్మెంట్లో లీక్ అయింది మురికాయకి, అంటే పినతండ్రికి లీక్ అయింది. ఇప్పుడు పినతండ్రికి ఎప్పుడైతే లీక్ అయిందో, అమ్మా రాజు దగ్గర ఇలా ఆజ్ఞ జారీ అయిందంట, మొత్తం మన యోధా జాతి మొత్తాన్నే తీసి లేపేయాలని పన్నాగం చేశాడంట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన జాతిని కాపాడటానికేనేమో, ఎందుకోసమేనేమో దేవుడు నిన్ను సీట్లో పెట్టింది కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా వాళ్ళంతా వాళ్ళు ఎవరికి హాన్ చేసే మనుషులు కాదు, వాళ్ళు అందరి మేలు కోసం ప్రార్థించేవాళ్ళు, అందరి కోసం మరి ప్రయాసపడేవాళ్ళు, ఎవరికి హాన్ చేయరండి వాళ్ళు అని మనవాళ్ళు తరఫున నువ్వు మాట్లాడాలమ్మా, మనవాళ్ళు తరఫున మాట్లాడాలి. ఇది ఒక్కసారి ప్రకటన జరిగిందంటే మళ్ళీ మార్పు ఉండదు, కాబట్టి నువ్వు మనవల తరఫున కొంచెం రాజుతో మాట్లాడాలన్నాడు. అయ్యా నానా నీకు తెలియదు ఏముంది, రాజు ముందుకు నేను డైరెక్ట్గా పిలవకుండా వెళ్ళాను అనుకో పీక తీసేస్తాడు నాకు, రాజు పిలిస్తే నేను వెళ్ళాలి అది రూలు, ఆయన పిలవకుండా వెళ్తే పీక తీసేస్తాడు అది రూలు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా వెళ్ళను, అదే నీ మాట నా మాట చెప్తున్నాను విను, నువ్వు ఈ సీట్లో దేవుడు కూర్చోబెట్టడానికి నేను రాణిగా దేవుడు చేయటానికి కారణం ఏంటి చెప్పనా, ఈరోజు యూదులకు ఇలాంటి కష్టం వస్తుందని ఆ కష్టకాలంలో యూదుల తరఫున నువ్వు మాట్లాడాలని దేవుడు ఆ సీట్లో పెట్టాడు. నా ప్రాణానికి ఎంత వస్తుందని నువ్వు ఆలోచిస్తే యూదులకు సహాయం ఎలా చేయాలో దేవుడికి తెలుసు, వేరే చోట నుండి యూదులకు సాయం వస్తుంది, కానీ నీకు మాత్రం బహు శ్రమలు అనుభవిస్తావు, చాలా కష్టాలు అనుభవిస్తావు, కబట్టార్ అన్నాడు అండి వార్నింగ్. ఎప్పుడైతే మాట అన్నాడో, సరే ఇప్పుడు ఒక మాట ఉంది నాన్న, చిన్న మాట, నేను వెళ్తాను నా కోసం మన యూదులందరికీ చెప్పండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, చస్తే చచ్చాను లేకపోతే బతికితే అందరం బతుకుతాం, చస్తే అందరం చచ్చిపోతాం, ఫస్ట్ నేను చచ్చిపోతాను నా తర్వాత మీరంతా చచ్చిపోతారు, లేకపోతే బతికితే నేను బతుకుతాను మీరందరూ బతుకుతారు, ఏదైతే అయినా ఉండి చస్తే చచ్చాను వెళ్ళిపోతాను నేను రాజు ముందుకి అని ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ముగించి ఈ 5వ అధ్యాయంలో ఇప్పుడు ముగించిన తర్వాత ఈ బయలుదేరి రాజు ముందుకు వెళ్ళిందండి. రాజు ఇప్పుడు డూ ఆర్ డై అన్నమాట, రాజు 3 బాగుంటే బతికేస్తుంది, రాజు 3 కొంచెం తేడా ఉంటే పిలవకుండా ఎందుకు వచ్చేవారే తల తీసేయండి అంటే అయిపోయా అంతే అక్కడ క్లోజ్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో వణికిపోతూ రాజు ముందుకు వెళ్ళిందండి. రాణి ఏనేస్తేరు అన్నాడు చూడంగానే, రాణి ఏనేస్తేరు అన్నాడు, 3 ఏదో కొంచెం బాగున్నట్టే ఉందనుకుంది, కమాన్ కమాన్ ఇట్రా ఏంటి అసలు ఏంటి నేనేం చేయాలి నీకు, చూడండి అక్కడ ఏమంటాడు చూడండి, రాణి ఏనేస్తేరు నీకేం కావాలి, నీ మనమేంటి, రాజ్యంలో సగం రాసిచ్చేయమంటావా ఇచ్చేస్తా, బా మంచి మూడ్లో ఉన్నాడండి అబ్బాయి గారు, రాజ్యంలో సగం రాసిచ్చేయమంటావా ఇచ్చేస్తాను, నీకేం కావాలో చెప్పు. అబ్బా చూడండి ప్రాణం తీసేస్తాడేమో అనే భయంతో వెళుతున్నాయి, బిక్కుమింటూ టెన్షన్గా వెళుతున్న ఆమెకు ఎంత పరిస్థితులు దేవుడు అనుకూలపరిచాడో చూడండి. నేను నీకేం చేయాలనుకుంటున్నావమ్మా, నీకేం కావాలమ్మా, రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా ఇచ్చేస్తాను. అయ్యా నాకేమొద్దయ్యా, నా యూదులకి ఇలాంటి కష్టం వచ్చిందయ్యా, హామాన్ అన్నవాడు ఇలాంటి పరిస్థితి, ఎంత మాట అంత పని చేశాడా, ఆయన్ని లేపేద్దామన్నాడు, ఇప్పుడు ఆ ఉరికమ్మ మీద అతన్ని ఎక్కిచ్చాడు, ఇప్పుడు ఆ జాబ్ ఎవరికి ఇచ్చాడు అంటే మురికాయకి ఇచ్చాడు, ఎవడెవడ కుట్ర చేశాడో వాళ్ళందరూ ఉరితీయబడ్డారు, ఇప్పుడు యూదా చేత అంతా కాపాడబడింది. చప్పలు కొట్టోసారి దేవుని స్తోత్రం చెల్లించాను, హల్లెలూయా. ఆమె మనసులో ఉన్న వేదన ఏంటో క్షణంలో తీర్చేశాడు రాజు అక్కడ, అవునంటారా కాదంటారా, అడిగి మరీ తీర్చాడు. ఇక్కడ కూర్చున్న మీరు ఏ వేదనతో వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఏది మీ గుండెలను పిండేస్తుంది, దేని గురించి మీరు టెన్షన్ పడుతున్నారు, రాత్రి పడుకున్నా నిద్ర పట్టట్లేదు కదా, తింటామని మీరు ఆలోచించి కూర్చొని కలుపుతున్నారు కానీ పళ్ళెం దోసేస్తున్నారా, ఎందుకంటే మీకున్న టార్చర్ మీకున్న బాధలు అలాంటి. నేను అంటున్నాను అమ్మా ఏంటి బాధ, నీకేం కావాలి, నీ మనమేంటి, నీకేం కావాలంటే ఇస్తానమ్మా, రాజ్యంలో భాగం కావాలంటే ఇచ్చేస్తానమ్మా, టెన్షన్తో ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది, ఆమెన్ చెప్పండి. ఏమండి అది మాట్లాడితే ఎంత బాగుండు, ఈ రాత్రి మీకు కలలో దేవుడు అలా కనపడి దేవుడు ఈ మాట అంటే ఎంత బాగుండో, తెల్లారికి మీ పరిస్థితి మారిపోద్ది, ఆమెన్ చెప్పండి. మన దేవుడు క్షణాల్లో పరిస్థితి మార్చగలిగిన వాడండి. అక్కడ రాజు కొన్ని రోజులు పట్టింది ఆ పరిస్థితి మారడానికి, నా దేవుడు తెల్లారికే మన పరిస్థితులన్నీ మార్చేయగలడు, ఆమెన్ చెప్పండి. ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనది ఏది, అడిగి మరీ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటే ఒక సందర్భం నెహెమ్యాకి జరిగింది, అక్కడ రెండవ సందర్భం ఎవరికి జరిగింది, ఎస్తేరుకి జరిగింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ మరొక వ్యక్తిని మరొక అమ్మాయిని అడుగుతున్న వైనం చూద్దాం. అమ్మా నువ్వెంత శ్రద్ధాభక్తులు, మా ఎందు కనపరుస్తున్నావు కదా, నీకేం చేయాలి, నీకు నేనేం చేయాలి, అవా నీకు నేనేం చేయాలి, ప్రతి చోట మీరు చూడండి నేను నీకేం చేయాలి,
నీకేం కావాలి, నీకేం చేయాలి ఇలా అడుగుతున్నాడు. అంటే ఇలా మనల్ని దేవుడు ఈ రాత్రి అడుగునుగాక. దేవుణ్ణి మనం అడగటం కాదు, దేవుడే మనల్ని అడిగితే ఎంత బాగుండు. ఎక్కడ చిన్న మాట, మీరు వచ్చి నన్ను అడిగారు అనుకోండి, చూద్దాం, ట్రై చేస్తాను అని నేను అనొచ్చు. కానీ నేనే మిమ్మల్ని అడిగి అమ్మ ఏం కావాలి, రూతమ్మ గారు ఏం కావాలి అన్నాను అనుకోండి, ఇప్పుడు రూతమ్మ గారు ఏం అడిగినా చేసేస్తాను నేను. ఈరోజు దేవుడే ఈ రాత్రి కల్లో కనపడి మిమ్మల్ని అడగబోతున్నాడు, అయ్యా ఏం కావాలి, నేనేం చేయాలనుకున్నావు తల్లి, నేనేం చేయాలనుకున్నావు అని ప్రభు ఈ రాత్రి అడిగితే ఎంత బాగున్నావు అన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం తెలియచండి. హల్లెలూయా. అక్కడ అడిగిన దేవుడు ఇక్కడ ఎందుకు అడగడం అంటాను నేను, అక్కడ చేసిన దేవుడు ఇక్కడ ఎందుకు చేయడం అంటాను. మీ టెన్షన్ అది ఎంత భయంకరమైందైనా సరే తెల్లారికి దేవుడు పరిష్కారం చేయబోతున్నాడు, నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈమెతో అంటున్నాడు, ఈమె పేరేంటో చెప్పనా, బైబిల్ గ్రంథం ఆమెకి ఇచ్చిన బిరుదు ఏంటంటే కనురాలు అనే బిరుదు. ఆమె పేరంటే ఎవరికి తెలియదు, కానీ ఆమెకు వచ్చిన బిరుదు ఏంటంటే కనురాలు. ఆ కనురాలుకి దైవచింద అంటున్న మాట చూడండి, అమ్మా నీకేం కావాలి, నేను నీకేం చేయాలని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు చెప్పనా, అక్కడే ముందు అంటాడు, నీవింత శ్రద్ధాభక్తులు మాయందు కనబరుస్తున్నా. అంటే ఇంత శ్రద్ధగా నువ్వు భక్తి చేస్తున్నావు, నీకు నేనేం చేయాలమ్మా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని అడగాలంటే మనం భక్తి ఎలా చేయాలి, మన వంతుగా మనం తలంచుకొని శ్రద్ధగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలా అలా చేయొచ్చా, వీళ్ళు ఎలా చేయొచ్చా, మనకెందుకు అధిక ప్రసంగం. మన మట్టుకు మనం భక్తి మనం తలంచుకొని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏదో ఒక రోజున దేవుడు మనల్ని కూడా అడుగుతాడు, అమ్మా ఇంత శ్రద్ధగా కొడుకు వస్తున్నావమ్మా, ఇంత శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నావమ్మా, ఇంత శ్రద్ధగా భక్తి చేస్తున్నావమ్మా, నేనేం చేయాలమ్మా నీకు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. శ్రీల కొడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.